బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో త్వరలో షూటింగ్ ప్రారంభించనున్న ఈ సినిమా చాలా గ్రాండ్గా లాంచ్ అయింది హోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం చిత్ర యూనిట్ సమక్షమంలో జరిగింది దీంతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావు దర్శకత్వంలో ఆది సినిమాలను లైన్లో పెట్టారు ప్రభాస్ హైదరాబాద్లో లాంఛనంగా సలార్ చిత్రాన్ని ప్రారంభించారు అయితే ఈ కార్యక్రమానికి కేజీఎఫ్తో మంచి క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరో యష్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు దాంతో ప్రభాస్ యష్ కలిసి దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ లిస్ట్లో ఉన్న మరో పాన్ ఇండియా సినిమా కోసం దేశం మొత్తం చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తుంది ఇటీవలే ప్రభాస్ అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది మరోవైపు ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ విడుదలకు సిద్ధమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే పక్కనే ఉన్న ఘంటసంబల్పై క్లిక్ చేయండి